టాలీవుడ్లో చూడాల్సినటువంటి సక్సెస్ చూడలేదు, ఇవ్వాల్సినటువంటి ఇంప్రెషన్ ఇవ్వలేదు. ఎవడు చేసిన కర్మ తప్పదన్నా. కొంతమంది హీరోలు, కొంతమంది దర్శక నిర్మాతలు వీళ్ళ భజన చేయకపోవటమా, ఫ్రెండ్లీ అంటే వాళ్ళ ఫామ్ హౌస్లకి గెస్ట్ హౌస్లకి వెళ్ళకపోవటమా, వెళ్ళలేకపోవటమా? అందరూ మనుషులే, అందరూ మగాళ్ళు, అందరూ ఆడవాళ్ళు, ఉన్నవే రెండు. టాలీవుడ్లో నిజంగా కాస్టింగ్ కౌచ్ అండ్ కమిట్మెంట్ ఉంటుందా? ఉందా? విజయశాంతి తీసుకోవచ్చు, రోజా తీసుకోవచ్చు, లేకపోతే రమ్మ తీసుకోవచ్చు. చేసిన వాళ్ళందరూ స్కిన్ షో చేయలేదా? బిగ్నీలు వేసుకోలేదా? కమిట్మెంట్ ఇస్తే మంచి కెరియర్ ఉంటుంది అనుకున్న చోట, లేకపోతే స్కిన్ షో చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకున్న చోట, కాంప్రమైజ్ అయితే తప్పేముంది అని? ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని. తెలుగు వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఉండరు కదా, మన తెలుగు వాళ్ళతోనే జరిగింది ఇది. ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూషన్లోకి దించేది డేట్స్ చూసేవాళ్ళు, మేనేజర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ అనేటువంటి. ఇక్కడ చెడగొట్టేది ఎక్కువగా ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు. బాంబే నుంచి వచ్చినా, ఇంకెక్కడి నుంచి వచ్చినా కూడా మసాలా సీన్లు, ఇంటిమసీ సీన్లు, సెక్స్ సీన్స్, స్కిన్ షో, ఉమెన్ రోల్ అంటే ఇంతేనా? ఇంకంతకన్నా ఇంకేం ఉంటుందా? ఎవరైనా మహేష్ బాబు పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే వదులుకుంటుందా? రామ్ చరణ్ పక్కన వదులుకుంటా, ఎన్టీఆర్ పక్కన వదులుకుంటా, బన్నీ పక్కన వదులుకుంటుందా, వాళ్ళ పక్కన చేస్తే స్టార్ హీరోయిన్ అవుతుంది. మాట్లాడితే వేదికలు ఎక్కి అదంతా ఎక్కి సినీ కళామతల్లి అని చెప్తారు కదా వీళ్ళంతా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఏం మాట్లాడరా? సో మా హీరో గ్రేట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, కానీ రేణు దేశాయి టాలీవుడ్లో లేకపోతే ఈ సమాజంలో మహిళ మౌనంగా ఉండాల్సిందేనా, ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే మహిళ మూసుకొని కూర్చోవాలా? వచ్చింది పతివ్రత, పతివ్రత పరిమాణం వండితే తెల్లారదాకా చల్లారదు, ఇట్లే ఉంటుంది.